కాకినాడ జిల్లా ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వరపుల రాజా ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున కేక్ కటింగ్ ప్రారంభించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రక్తదాతలు పాల్గొని నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఫ్రూట్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ కూడా రాజా గారు ఏర్పాటు చేస్తున్నారు.
జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 72వ పుట్టినరోజు సందర్భంగా ఇవాల ప్రతిపర్ణి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిపి మరి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అదే విధంగా కేక్ కటింగ్ చేయడం అదే విధంగా ఇప్పుడు హాస్పిటల్లో మరి ఫ్రూట్స్ అదే విధంగా బ్రెడ్స్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సాయంత్రం మరి ముఖ్యమైన మన నియోజకవర్గంలో పెద్ద గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ జరుపుకోవడం కూడా జరుగుతుంది మరి 72 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం కూడా పొట్టు సడలించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి కంకణం కట్టుకుని ఈరోజు భవిష్యత్తుకు మరి తరాల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన చేశారు, ఏ విధమైన అభివృద్ధి చేశారు, పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతో కూడా సంక్షేమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని, జిల్లాని, నియోజకవర్గాలను అన్నింటినీ కూడా ప్రతి చోట కూడా మరి రోడ్లు లేటే అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, చాలా అద్భుతంగా మరి ఆ రోజు డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, అదేవిధంగా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా మరి చంద్రబాబు నాయుడు గారు రాక మరి తప్పనిసరి అని చెప్పి అందరూ కూడా గ్రహించాలి. ఆయన నిండు నూరేళ్ళు కూడా మరి క్షేమంగా ఉండాలి. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అన్న నందమూరు తారక రామారావు గారు ఆశయాన్ని కొనసాగిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఆయన స్ఫూర్తిగా తీసుకుని లోకేష్ గారి నాయకత్వంలో మనందరూ కూడా నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రక్తదానం చేసినటువంటి మరి సోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా 200 మంది ఇస్తారని చెప్పి కూడా అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు 100 మంది వరకు వచ్చారు. మరి ఈ మరొకసారి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు అటెండ్ అయినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.